హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీలోని జగనన్న విద్యాదీవునికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది వచ్చింది. సో పూర్తి వివరాలు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జగనన్న విద్యాదీవునికి సంబంధించిన అమౌంట్ చూసుకున్నట్లయితే ఈ లబ్ధిదారులకు బిగ్ షాక్ అనేది ఇచ్చారన్నమాట. ఇక జగనన్న విద్యాదీవుని పథకం లబ్ధిదారులకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చిందనే చెప్పచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కొందరిని అనర్హులుగా తేల్చారని ప్రకటన కూడా చేసింది ఇప్పటికే. సో దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఈ మేరకే పలువురికి జగన్ ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసిందన్నమాట. సో ముఖ్యంగా దీనికి సంబంధించి పట్టణ ప్రాంతాల పరిధికి మించి ఇంటి విస్తీర్ణం కలిగి ఉన్నారని, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని, అలాగే ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారని తదితర కారణాలతో దరఖాస్తుదారుల పేరుని అధికారులు నోటీసులో పెట్టి వారిని నోటీసు జారీ చేశారన్నమాట. ఇందుకు సంబంధించిన వివరాలను గ్రామ వార్డు సచివాలయాల వారీగా పంపించడం కూడా జరిగిందట. ఒకవేళ అభ్యర్థులు ఈ విద్యార్థులు అందుబాటులో లేని పక్షంలో వారి తల్లిదండ్రులకు ఈ నోటీసులు అందించి వారి సంతకాలు కూడా తీసుకోవాలని అధికారులు ప్రకటన చేశారంట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జగనన్న విద్యాదీవునికి మరికొంతమంది దూరమయ్యే పరిస్థితి అనేది ఏర్పడిందన్నమాట. దానిపైన నోటీసులు కూడా ప్రభుత్వం జారీ చేస్తుంది. మెయిన్ రీజన్స్ ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో పరిధికి మించి ఇంటి విస్తరణ ఉందని, అంటే ఎక్కువ స్థలం ఉందని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పి ఈ పథకానికి కొంతమందిని దూరం చేస్తుందన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.